हेलो फ्रेंड्स, वेलकम बैक टू लेटेस्ट जॉब अपडेट यूट्यूब चैनल। फ्रेंड्स, ई रोज वीडियो लो आर्मी मेडिकल कॉर्प्स एएमसी वालों रिलीज चेसिना ग्रूप सी उद्योगाल गुरिंचि एक्सप्लेन चेयबोतुन्नामंडि। इंदुलो 10th क्लास इंटरमीडिएट क्वालिफिकेशन गा इच्चारंडि। ई पोस्ट लकु अप्लाई चेसुकोवडानिकि चिवरि तेदी 15/3/2022 गा इच्चारु। एज लिमिट 18 నుంచి 20 సంవత్సరాల వయసు ఉన్న వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పారండి। ఈ రిక్రూట్‌మెంట్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనగా ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఏమేమి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇచ్చారు, ఏమేమి డాక్యుమెంట్స్ అనేవి అటాచ్ చేయాల్సి ఉంటుంది, ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ ఉంటుంది, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ నేను క్లియర్ గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను। మీరు చేయాల్సిందల్ వీడియో చివరి వరకు చూసి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్। అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ విజిట్ చేస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చి బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి। దానివల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మిస్ అవ్వకుండా చూడడానికి వీలుగా ఉంటుంది। ఫ్రెండ్స్, ఇది ఎంప్లాయ్మెంట్ న్యూస్ రిలీజ్ చేసిన ఆఫీషియల్ నోటిఫికేషన్ అండి। డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ఆఫ్ సివిలియన్ గ్రూప్ సి ఇన్ ఏఎంసీ యూనిట్స్, ఇది ఆల్ ఓవర్ ఇండియాగా ఉన్న ఏఎంసీ యూనిట్స్ లో రిలీజ్ చేసిన నోటిఫికేషన్ అండి। ఇందులో బార్బర్ వేకెన్సీస్ 19, చౌకీదార్ 4, కుక్కు 11, ఎల్డీసీ 2, వాషర్మెన్ 11, ఓవరాల్ గా 47 వేకెన్సీస్ రిలీజ్ చేయడం జరిగింది। ఇందులో కూడా కేటగిరీ వైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఇచ్చారండి। అన్రిజర్వ్డ్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎకనామిక్ లివీ కన్సెక్షన్ ఎక్సర్వేషన్ కోటా కూడా ఇవ్వడం జరిగింది। ఏజ్ లిమిట్ మినిమం గా 18 సంవత్సరాల నుంచి మాక్సిమం గా 20 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అని ఇచ్చారండి। ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తీసుకున్నట్లయితే కేవలం ఎల్డీసీ పోస్ట్ కు మాత్రమే ఇంటర్మీడియట్ ని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కి ఇవ్వడం జరిగింది। దీంతో పాటుగా ఇంగ్లీష్ టైప్ రైటింగ్ అనేది 35 వర్డ్స్ పర్ మినిట్ కంప్యూటర్ చేయాలి అని ఇచ్చారు, లేదా హిందీ టైప్ రైటింగ్ అయితే 30 వర్డ్స్ పర్ మినిట్ కంప్యూటర్ చేసే విధంగా ఉండాలి అని ఇచ్చారండి। మిగిలిన అన్ని పోస్టులకి బార్బర్, చౌకీదార్, కుక్ అండ్ వాషర్మెన్ పోస్టులకన్నింటికి 10th క్లాస్ ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గా ఇచ్చారు, మరియు 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది రిలవెంట్ ఫీల్డ్ లో, బార్బర్ అయితే బార్బర్ ఫీల్డ్, చౌకీదార్ అయితే చౌకీదార్ ఫీల్డ్ లో 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి అని చెప్తున్నారు। ఫ్రెండ్స్, మీకు ప్లేస్ అండ్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎప్పుడు అనేది లేటర్ గా ఇంటిమేట్ చేస్తామంటున్నారండి। ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది మీ రిటర్న్ ఎగ్జామినేషన్ లో వచ్చిన మార్క్స్ బేస్ మీద మాత్రమే తీస్తాము, స్కిల్ లేదా ట్రేడ్ టెస్ట్ లో క్వాలిఫై అయితే చాలు అని ఇచ్చారండి। ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ గమనించినట్లయితే ఈ పబ్లికేషన్ రిలీజ్ అయిన తర్వాత మీకు 45 రోజుల్లో మాత్రమే టైం ఇస్తాము అప్లై చేసుకోవడానికి అని ఇచ్చారండి। ఒకవేళ పోస్టులు డిలే అయినా, ఫెయిల్యూర్ ఏదైనా ఉన్నా యూనిట్ కానీ ఎస్టాబ్లిష్మెంట్ కానీ రెస్పాన్సిబిలిటీ తీసుకోదు అని ఇచ్చారు। ఇది ఆల్ ఇండియా సర్వీస్ ఉన్నవారు, లయబిలిటీ ఉన్నవారు మాత్రమే అప్లై చేసుకోవాలని క్లియర్ గా ఇచ్చారండి। అప్లికేషన్ ఫామ్ తో పాటుగా మీ సెల్ఫ్ అడ్రస్ ఎన్వలప్ కవరు మరియు అప్లికేషన్ ఫీ రూపంలో ఇండియన్ పోస్టల్ ఆర్డర్ గా 100 రూపాయలు ఇన్ ఫేవర్ ఆఫ్ కమాండెంట్ ఏఎంసీ సెంటర్ అండ్ కాలేజ్ లక్నో, ఈ అడ్రస్ కి ఇన్ ఫేవర్ ఆఫ్ పోస్టల్ ఆర్డర్ ను తీసి పంపించాల్సి ఉంటుంది। దీంతో పాటుగా 2 రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ ను కూడా అప్లికేషన్ ఫామ్ లో అతికించినది కాకుండా ఎక్స్ట్రాగా పంపించాలి అని క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగిందండి। ఇది నాన్ రిఫండబుల్ ఫీ, ఒక్కసారి పే చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో రిఫండ్ చేయరు। వీటితో పాటుగా మీ ఆల్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అన్నింటినీ, క్యాస్ సర్టిఫికేట్ ను మరియు ఎక్సర్వేషన్ అయితే పీపీఓ మరియు డిశ్చార్జ్ సర్టిఫికేట్ ను కూడా పంపించాల్సి ఉంటుంది। ప్రతి ఒక్క దానిపైన సెల్ఫ్ అటెస్టేషన్ ఖచ్చితంగా ఉండాలి అని ఇచ్చారండి। మీరు ఇండియన్ నేషనాలకు సంబంధించిన వారు అని చెప్పడానికి డేట్ ఆఫ్ బర్త్ కానీ, ఇండియన్ పాస్పోర్ట్ కానీ, డొమికల్ సర్టిఫికేట్ కానీ, నేషనాలిటీ సర్టిఫికేట్ కానీ, పర్మనెంట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ కానీ సబ్మిషన్ చేయాలి అని ఇచ్చారు। మీ ఎన్వలప్ కవర్ పైన ఏ పోస్ట్ అప్లై చేస్తున్నారు ఆ పోస్ట్ పేరు, అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని ఆ పోస్ట్ పేరు, క్యాపిటల్ లెటర్ లో మీ కేటగిరీని కూడా రాయాల్సి ఉంటుంది। ఈ కేటగిరీని ఎన్వలప్ కవర్ పైన లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో కార్నర్ లో మీరు రాయాల్సి ఉంటుంది ఏ కేటగిరీ కింద అప్లై చేశారు అనేది। ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పోస్ట్ అప్లై చేసినట్లయితే సపరేట్ అప్లికేషన్ ఫామ్ ను పంపించాలని చెప్తున్నారండి। ఇన్కంప్లీట్ గానీ అన్సైన్డ్ అప్లికేషన్ పంపించినా, లెఫ్ట్ హ్యాండ్ లేదా రైట్ హ్యాండ్ సబ్మిషన్ లేకపోయినా, సెల్ఫ్ అడ్రస్ ఎన్వలప్ కవర్ లేకపోయినా, లాస్ట్ డేట్ తర్వాత మీ అప్లికేషన్ రిసీట్ అయినా సరే, అడిషనల్ ఫోటోగ్రాఫ్స్ లేకపోయినా సరే, ఈ కారణాలతో ఏది ఉన్నా సరే మీ అప్లికేషన్ ఆటోమేటిక్గా రిజెక్ట్ అవుతుంది। అప్లికేషన్ ఫామ్ను మీరు ఏదర్ ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ ఫిల్ చేయాలని చెప్తున్నారండి। ఈ అప్లికేషన్ ఫామ్ను కేవలం రిజిస్టర్ పోస్ట్ కానీ స్పీడ్ పోస్ట్ రూపంలో కానీ పంపించాల్సి ఉంటుంది, మరే ఇతర మోడ్లో పంపించినా మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుందండి। మీరు పంపించాల్సిన అడ్రస్ వచ్చేసి ది కమాండెంట్ ఏఎంసీ సెంటర్ అండ్ కాలేజ్ లక్నో, యూపీ 226002, ఈ అడ్రస్ కు మీరు పంపించాల్సి ఉంటుంది। అది కూడా ఖచ్చితంగా 15/5/2022 లోపల వారికి మీ అప్లికేషన్ ఫామ్ రీచ్ అయ్యేలాగా చూసుకోవాల్సి ఉంటుంది। ఏజ్ మరియు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అన్నింటికి క్రూషియల్ డేట్ ని అప్లికేషన్ ఫామ్ రీచ్ కావడానికి ఇచ్చిన క్లోజింగ్ డేట్ 45 డేస్ లోపల మాత్రమే మీరు ఈ క్రూషియల్ డేట్ గా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది అని ఇచ్చారండి। కొన్ని స్టేట్స్ అయితే మరో 7 రోజులు ఎక్స్ట్రాగా టైం ఇస్తారు, అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, సిక్కిం ఇలాంటి ప్లేసెస్ అన్నింటికి మరో 7 రోజులు ఎక్స్ట్రా టైం అయితే ఇస్తారండి। ఎగ్జామినేషన్ ప్యాటర్న్ గమనించినట్లయితే మీకు మొత్తం 4 పేపర్లు ఉంటాయి, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 25 క్వశ్చన్లు 25 మార్కులకి, జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్లు 50 మార్కులకి, జనరల్ ఇంగ్లీష్ నుంచి 50 క్వశ్చన్లు 50 మార్కులకి, న్యూమరికల్ అబిలిటీ నుంచి 25 క్వశ్చన్లు 25 మార్కులకి, ఓవరాల్ గా 150 క్వశ్చన్లు 150 మార్కులకి ఉంటుందండి। ఎగ్జామినేషన్ టైం వచ్చేసి మీకు 2 గంటలు ఇస్తారు, వీటికి నెగిటివ్ మార్క్స్ మార్క్ కూడా ఉంటాయి అన్నారు, కానీ ఎన్ని నెగిటివ్ మార్క్స్ అనేది క్లియర్ గా మెన్షన్ చేయలేదు।
ఎల్డీసీ పోస్టులకు అయితే ఇంటర్మీడియట్ స్టాండర్డ్స్లో, మిగిలిన అన్ని పోస్టులకు అయితే 10th క్లాస్ స్టాండర్డ్స్లోనే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ తప్పించి రెండు మిగిలిన సబ్జెక్ట్స్ అంతా ఏదర్ ఇంగ్లీష్ మరియు హిందీ రెండింటిలో ఉంటాయి అని ఇచ్చారండి. మీరు రిలాక్సేషన్ ఏజ్ కానీ, మెడికల్ ఎగ్జామినేషన్ కానీ, ఎగ్జామినేషన్ ఫీ కానీ, ఏదైనా రిలాక్సేషన్ క్లెయిమ్ చేసినట్లయితే దానికి సంబంధించిన సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్నింటినీ సెల్ఫ్ అటెస్టేషన్ చేసి అప్లికేషన్ ఫామ్తో పాటుగా పంపించాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫామ్ను మీరు సపరేట్ ఒక వైట్ పేపర్ మీద టైప్ చేసి పంపించాల్సి ఉంటుందండి. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తారు ఆ పోస్ట్ పేరు, మీరు ఎంప్లాయ్మెంట్ న్యూస్లో చూసినట్లయితే ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపరు, అడ్వర్టైజ్మెంట్ నెంబర్, డేట్ కూడా క్లియర్గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎవరికైతే అప్లై చేస్తారో పంపిస్తారో ఆ అడ్రస్ అండి, టు ద కమాండెంట్ ఏఎంసీ సెంటర్ కాలేజ్ లక్నో యూపీ 226002. ఈ అడ్రస్కు మీరు మీ అప్లికేషన్ ఫామ్ను పంపించాల్సి ఉంటుంది. ఇందులో మీ పేరు, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, కేటగిరీ, నేషనాలిటీ అండ్ రిలీజియన్, అడ్రస్, పిన్ కోడ్తో పాటు మరియు మొబైల్ నెంబర్ కూడా మెన్షన్ చేయాలండి. ఇందులో కమ్యూనికేషన్ అడ్రస్ సపరేట్గా, పర్మనెంట్ అడ్రస్ సపరేట్గా ఉన్నవారు సపరేట్గా మెన్షన్ చేయవచ్చు. మరియు మీ ఈమెయిల్ ఐడిని కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మీ అకాడమిక్ మరియు టెక్నికల్ ప్రొఫెషన్ సంబంధించిన క్వాలిఫికేషన్ అన్నింటినీ ఆర్డర్ వైజ్గా, 10th, ఇంటర్, డిగ్రీ ఇలాగా ఆర్డర్ వైజ్గా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. వీటికి సంబంధించిన ప్రతి ఒక్క డాక్యుమెంట్ అటెస్టేషన్ కాపీ పంపించాల్సి ఉంటుందండి. ఎక్స్పీరియన్స్ ఉన్నవారు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ను, గవర్నమెంట్ సర్వెంట్ అయి ఉండి ఈ పోస్ట్లకు అప్లై చేస్తున్నట్లయితే వారి యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అన్నింటినీ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన ఆఫీషియల్ నోటిఫికేషన్ యొక్క క్లియర్ కట్ డీటెయిల్స్. మరో మంచి నోటిఫికేషన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ లేటెస్ట్ జాబ్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్.